నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు కాకినాడ డీప్ వాటర్ పోర్టుపై జగన్ ప్రభుత్వ దుర్మార్గం జైలుకు పంపిస్తామని బెదిరింపులతో సింహభాగం హస్తగతం తెలంగాణలో మెగా డిఎస్సిపై ఉద్యోగార్థుల హర్షం ఏపీలో 6000 ఖాళీలతో దగా రెండేళ్లు వెట్టి చాకిరీ నిబంధన ధరణిలో కలెక్టర్ల అధికారాలు విభజించిన తెలంగాణ సర్కార్ మండల స్థాయి ప్రత్యేక బృందాలతో నేటి నుంచి అర్జీల పరిష్కారం నేడు మేడిగడ్డ అన్నారంను సందర్శించనున్న భారాసా ప్రతినిధులు బ్యారేజ్ వద్దే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న నేతలు మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం రాజకీయ ప్రత్యర్థులను విందుకు ఆహ్వానించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ H1B వీసాపై కొత్త విధానం తీసుకొచ్చిన అమెరికా ఉద్యోగుల తరపున యాజమాన్యం దరఖాస్తు చేయవచ్చని ప్రకటన గాజాలో వెలుగులోకి వచ్చిన మరో దారుణం సాయం కోసం ఎదురు చూస్తున్న వారిపై వైమానిక దాడి చేసిన ఇజ్రాయెల్ 104 మంది మృతి ఫ్యాక్షనిస్టులంటే ప్రత్యర్థుల తలలు తెగనరికే కిరాతక మూక అలాంటి అరాచక శక్తులకు అధికార బలం తోడైతే ఇక అడ్డేముంది కాకినాడ డీప్ వాటర్ పోర్టును జే గ్యాంగ్ చెరబట్టిన తీరే అందుకు నిదర్శనం అధికారాన్ని అడ్డంగా వాడేసి ఫక్తు ఫ్యాక్షనిస్ట్ పోకడలతో యాజమాన్యాన్ని బెదిరించి 1672 కోట్ల విలువైన పోర్టు వాటాలను కేవలం 494 కోట్లకే కొట్టేశారు జైలుకు వెళ్తావా చెప్పినట్లు వింటావా అంటూ యజమాని మెడపై కత్తిపెట్టి మరీ జగన్ రెడ్డి విజయసాయిరెడ్డి సన్నిహిత సంస్థ అరో ఇన్ఫ్రాకు వాటాలు కట్టబెట్టేశారు అత్యంత దుర్మార్గమైన పద్ధతుల్లో జరిగిన భారీ దోపిడీ జగన్ మార్క్ విశృంఖలత్వాన్ని ఆధార సహితంగా ఈటీవీ ఈనాడు మీ ముందుంచుతున్నాయి కాకినాడ డీప్ వాటర్ పోర్టును రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెరబట్టిన తీరు ఏ క్రైమ్ థ్రిల్లర్ కు సరిపోదు ప్రతి సీన్లోనూ ఉత్కంఠే అడుగడుగునా అరాచకమే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోర్టుపై కన్నేసిన ప్రస్తుత పాలకులు అధికారంలోకి రాగానే కబళించేందుకు పథకరచన చేశారు పోర్టు పరిణామాలను పూర్తిగా ఆకలింపు చేసుకున్నాక తమదైన స్టైల్లో ఫ్యాక్షన్ పడగ విప్పారు పోర్టు యాజమాన్యాన్ని లొంగదీసుకోవడానికి అధికార దండాన్ని అడ్డంగా వాడేశారు 2014-19 మధ్య వ్యవహారాలపై స్పెషల్ ఆడిట్ పేరిట పోర్టుపై పడ్డారు 2019 నవంబర్లో పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పి సంస్థకు ఆడిట్ బాధ్యతలు అప్పగించారు రాయితీ ఒప్పందం ప్రకారం పోర్టు ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వానికి వాటాలు చెల్లించారా లేదా అనే అంశంపై ఆడిట్ చేయనున్నారు పాలకుల మనసెరిగిన ఆడిట్ సంస్థ అనుకున్న స్క్రిప్ట్ ప్రకారం చకచకా పని చక్కబెట్టేసింది పోర్టు ఆదాయంలో ప్రభుత్వ వాటా తగ్గించేందుకు రాబడిని దారిమళ్లించేందుకు యాజమాన్యం ప్రయత్నించినట్లు తేల్చేసింది దీనివల్ల 2014-19 మధ్య ప్రభుత్వానికి 965 కోట్ల 65 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని లెక్కగట్టింది 2020 మార్చిలో ప్రభుత్వానికి ఆడిట్ నివేదికను సమర్పించింది రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా నష్టం జరిగిందో విశ్లేషిస్తూ ఆడిట్ నివేదికలో 25 పేరాలను పొందుపర్చింది బొగ్గు ఎరువుల వంటి భారీ సరుకు రవాణాకు పోర్టులు అధునాతన యంత్ర సామాగ్రి సమకూర్చుకుంటాయి కానీ కాకినాడ పోర్టు యాజమాన్యం ఆ పని చేయలేదని ఆడిట్ సంస్థ చెప్పుకొచ్చింది పొరుగు సేవల పద్ధతిలో బోత్రా గ్రూప్ కు బాధ్యతలివ్వడంతో మొత్తం ఆదాయంలో 5 నుంచి 10% మాత్రమే పోర్టు యాజమాన్యానికి రాయల్టీగా దక్కినట్లు పేర్కొంది ఆ కొద్దిపాటి రాయల్టీ మొత్తంలోనే వాటా లెక్కగట్టి పోర్టు యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినట్లు నివేదించింది తద్వారా 362 కోట్ల 4 లక్షలు నష్టం జరిగినట్లు వెల్లడించింది ఓడలకు మరమ్మతులు భద్రత కల్పించే పనులను పర్యవేక్షించిన కాకినాడ సీ పోర్ట్స్ కే చెందిన ఎస్కేఎల్ సంస్థ యాజమాన్య కంపెనీకి రూపాయి కూడా చెల్లించలేదని చెప్పింది ఈ రకంగా 160 కోట్ల 85 లక్షల రాష్ట్ర ప్రభుత్వ వాటాను ఎగవేసినట్లు తెలిసింది. ఇంధనాన్ని నీటిని నిల్వ చేసి ఓడల అవసరాలకు విక్రయించడం పోర్టు కార్యకలాపాల్లో భాగం. వీటిని KSPL ఎండి KV రావుకు చెందిన మరో కంపెనీకి పొరుగు సేవల పద్ధతిలో అప్పగించడంతో ఈ ఆదాయంపైన ప్రభుత్వానికి 78 కోట్ల 50 లక్షల రూపాయల వాటా దక్కలేదని లెక్కలేసింది. 2018 వరకు గిడ్డంగులేవి నిర్మించని సీపోర్ట్స్ కంపెనీ బోత్రా గ్రూప్ సంస్థలకు పనులు అప్పగించినట్లు తెలిపింది. కంపెనీ సొంతంగా గిడ్డంగులు నిర్మిస్తే వచ్చే ఆదాయంలో ప్రభుత్వానికి వాటా దక్కేదని, సీపోర్ట్స్ సంస్థ పేరుతో 55 కోట్ల 90 లక్షల నష్టం కలిగినట్లు పేర్కొంది. పోర్టు డ్రెడ్జింగ్ కార్యకలాపాలకు వసూలు చేసే PDF రుసుముల తీరును మార్చేసి ఆ సొమ్మును మళ్లించడంతో 79 కోట్ల 94 లక్షల నష్టం జరిగినట్లు లెక్కలు చెప్పింది. అర్హత లేని పనులకు 43 కోట్ల PDF నిధులను ఖర్చు చేసినట్లు వివరించింది. ఎంపిక చేసిన కొన్ని కంపెనీలకే అతి తక్కువ ధరలకు పోర్టు భూముల్ని లీజుకివ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం 37 కోట్ల 46 లక్షలు కోల్పోయినట్లు చెప్పుకొచ్చింది. మొత్తంగా సీ పోర్ట్స్ సంస్థ తీరుతో ప్రభుత్వానికి 965 కోట్ల 65 లక్షల నష్టం వాటిల్లినట్లు 2020 మార్చి 30వ తేదీకి నివేదిక సిద్ధం చేసింది. దీన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ పెద్దలు రెచ్చిపోయారు. క్రిమినల్ కేసులు ఎదుర్కోవడానికి, జైలుకు వెళ్లడానికి, ఆస్తుల జప్తునకు సిద్ధమేనా అంటూ కరుడుగట్టిన ఫ్యాక్షనిస్టుల్లా పోర్టు యాజమాన్యాన్ని బెదిరించారు. లేదంటే తాము చెప్పిన ధరకు తమవారికి పోర్టు వాటాలు అప్పగించమంటూ బేరం పెట్టారు. అక్కడితో ఆగని ఫ్యాక్షన్ పాలకులు KSPL యాజమాన్యాన్ని మరింత భయపెట్టేందుకు మరో అస్త్రాన్ని బయటకు తీశారు. పోర్టు వ్యవహారాలపై ఆడిట్ పరిధిని విస్తరిస్తూ 2020 ఏప్రిల్ 1న రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక సౌకర్యాలు పెట్టుబడుల శాఖతో మెమో జారీ చేయించారు. 1999 మార్చి నుంచి 2013-14 వరకు 2019-20కి చెందిన వ్యవహారాలపై ఆడిట్ చేయమని మెమోలో పేర్కొన్నారు. అంటే పాతవాటికి తోడు మరో 15 ఏళ్ల వ్యవహారాలపై పరిశీలనకు ఆదేశించారు. సీపోర్ట్ కంపెనీ మొత్తం రుణాలెన్ని, పోర్టు అభివృద్ధికి ఖర్చు పెట్టిందెంత, ఇతర కంపెనీలకేమైనా నిధులు మళ్లించారా అనే అంశాలను విచారణ జాబితాలో చేర్చేశారు. పోర్టు భూములు, ఇతర ఆస్తులను తాకట్టు పెట్టారా, ఒకవేళ తాకట్టు పెడితే ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్నారా అన్నది పరిశీలన చేయమన్నారు. అదే సమయంలో ఆడిట్ సంస్థ తొలి నివేదిక ఆధారంగా పోర్టు నిర్వహణ కంపెనీపై తదుపరి చర్యలకు ప్రభుత్వం ఫైల్ కదిలించింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రాయితీల ఒప్పందం గడువును పెంచుతూ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరిస్తే 20 ఏళ్లు పూర్తి కాగానే కంపెనీకి ఎలాంటి పరిహారం చెల్లించకుండా పోర్టును ప్రభుత్వం వెనక్కి తీసుకోగలదంటూ యాజమాన్యాన్ని బెదరగొట్టారు. ఇలా ఒకదాని వెంట మరొక అస్త్రాన్ని బయటికి తీస్తూ పోర్టు కంపెనీని అష్టదిగ్బంధనం చేశారు. ప్రభుత్వ పోకడలతో పోర్టు యాజమాన్యానికి ఊపిరాడలేదు. ఈ దురాగతాలను తట్టుకోలేమని నిర్ణయానికొచ్చి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వానికి లొంగిపోయింది. ప్రభుత్వ పెద్దల సంస్థల వాటాల అమ్మకానికి అనుమతి కోరుతూ 2020 డిసెంబర్ 5న ప్రభుత్వానికి లేఖ రాసింది. కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన 41.12% వాటాలను అరబిందో రియాల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్కు విక్రయిస్తున్నట్లు లేఖలో పేర్కొంది. అందుకోసమే ఎదురుచూస్తున్న ఏపీ మారిటైమ్ బోర్డు ఆఘమేఘాల మీద పనులు చక్కబెట్టింది. వాటాల అమ్మకంపై కంపెనీ విజ్ఞప్తిని ఆమోదించవచ్చంటూ రాష్ట్ర మౌలిక వసతులు పెట్టుబడుల శాఖకు డిసెంబర్ 10వ తేదీన సిఫార్సు చేసింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అదే నెల 24న మౌలిక వసతులు పెట్టుబడుల శాఖ జీవో జారీ చేసింది. ప్రభుత్వ పెద్దల పన్నాగం ఫలించి ఆ తర్వాత 2 నెలలకు కాకినాడ పోర్టు వాటాలు కారు చౌకగా అరబిందో చేతికి చిక్కాయి. పోర్టు కంపెనీ వశమైన వెంటనే ప్రభుత్వ పెద్దలు రివర్స్లో పని మొదలుపెట్టారు. అధికార బలంతో చేసిన అష్టదిగ్బంధనాన్ని ఒక ప్రణాళిక ప్రకారం తొలగించారు. పాత యాజమాన్యం మెడపై పెట్టిన కత్తిని పక్కకు తీసేశారు. ఆడిట్ నివేదికలోని ప్రధాన అంశాలపై ఇద్దరు న్యాయ నిపుణుల అభిప్రాయాలు తీసుకునే ప్రక్రియ ప్రారంభించారు. పోర్టులో సరుకును ఎత్తి దించడం సహా ఇతర పనులు నిర్వహించే సబ్ కాంట్రాక్టర్ల ఆదాయాన్ని పోర్టు నిర్వహణ సంస్థ మొత్తం ఆదాయంగా చూడనవసరం లేదని నిపుణులు నివేదించారు. వాటిని జత చేస్తూ పోర్టు వ్యవహారాలపై జరిగిన ఆడిట్ నివేదికలోని ఇతర ప్రధాన అంశాలను పరిగణలోకి తీసుకోనవసరం లేదని కంపెనీ తరఫున ఆడిట్ సంస్థకు లేఖ వెళ్లింది. కీలకాంశాలపై కంపెనీ వాదనలకు సానుకూలమైన రీతిలో రాష్ట్ర మౌలిక వసతులు పెట్టుబడుల శాఖకు ఆడిట్ సంస్థ లేఖ రాసింది. ఆడిట్ నివేదికలోని అనేక అంశాలను వదిలివేయవచ్చని సిఫార్సు చేసింది. వీటిని ప్రస్తావిస్తూ 2023 జనవరి 9న మౌలిక వసతులు పెట్టుబడుల శాఖకు ఏపీ మారిటైమ్ బోర్డు లేఖ రాసింది. అధికార పెద్దల మనోభావాలకు తగినట్లే కంపెనీపై అభియోగాల ఉపసంహరణకు వీలుగా సిఫార్సులు చేసింది. స్క్రిప్ట్ ప్రకారం పనులన్నీ పూర్తయ్యాక ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించింది. కాకినాడ సీపోర్టుపై ఆడిట్ నివేదికలో పేర్కొన్న 25 పేరాలకు గాను 21 పేరాల్లోని అంశాలను ఏపీ మారిటైమ్ బోర్డు సిఫార్సు మేరకు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు 2023 ఫిబ్రవరి 12న మౌలిక వసతులు పెట్టుబడుల శాఖ మెమో జారీ చేసింది. మిగతా 4 పేరాల్లోని అంశాలను పరిశీలిస్తే ప్రభుత్వానికి జరిగిన నష్టం 9,03,00,000 మాత్రమేనని నాలుక మడత పెట్టింది. ఆ సొమ్ములను 2018 ఏప్రిల్ 1 నుంచి ఎస్బీఐ రేటు ప్రకారం వడ్డీతో కలిపి చెల్లిస్తే చాలునంది. తొలుత 9,65,65,00,000గా పేర్కొన్న నష్టం పోర్టు యాజమాన్యం దారికొచ్చేసరికి 9,03,00,000కు దిగొచ్చింది. ప్రభుత్వ పెద్దల సంస్థ ఆరో అధిక భాగం వాటాలు లాగేసుకున్నాక 2020-21 ఆర్థిక సంవత్సరంలో కంపెనీల శాఖకు కాకినాడ సీపోర్ట్స్ సమర్పించిన రికార్డుల ప్రకారం 651,87,00,000 ఆదాయం ఆర్జించింది. వడ్డీ, పన్నులు, తరుగుదల, అప్పు వాయిదాల చెల్లింపునకు మునుపటి ఆదాయం ఎబిటా 406,80,00,000గా తేలింది. పోర్టులకు విలువ కట్టేటప్పుడు కంపెనీ ఎబిటాకు కనీసం 10 రెట్ల మొత్తాన్ని ఎంటర్ప్రైజ్ విలువగా పరిగణిస్తారు. ఈ లెక్కన కంపెనీ విలువ 4,068 కోట్లవుతుంది. అంటే ప్రభుత్వ పెద్దలు గుంజుకున్న 41.12% వాటాల విలువ 1,672 కోట్లు. అంతటి విలువైన వాటాలను అధికార గుండాయిజంతో కేవలం 494 కోట్లకే చేజిక్కించుకున్నారు. మొత్తం 4,068 కోట్ల విలువైన పోర్టును నియంత్రణలోకి తెచ్చుకున్నారు. కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ ప్రస్తుతం అరో ఇన్ఫ్రా రికార్డుల్లో అసోసియేట్ కంపెనీగా ఉంది. ఇక్కడ ఇంకో కీలక విషయం కూడా ఉంది. పోర్టు నిర్వహణ సంస్థ ప్రభుత్వానికి ఇవ్వాల్సిన వాటాలను తగ్గించేందుకు ఆదాయంలో పెద్ద మొత్తాలను వివిధ పద్ధతుల్లో మళ్లించినట్లు ప్రభుత్వం నియమించిన ఆడిట్ సంస్థ తొలుత నివేదిక ఇచ్చింది. దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే పోర్టు వాస్తవ విలువ మరింత ఎక్కువే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల చలవతో కాకినాడ డీప్ వాటర్ పోర్టే కాదు, కాకినాడ సెజ్ కూడా అరో ఇన్ఫ్రా చేతుల్లోనే ఉంది. వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అల్లుడు పి. రోహిత్ రెడ్డి కుటుంబ సంస్థ ఆర్పీఆర్ సన్స్ లో రోహిత్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. రోహిత్ రెడ్డికి పి. సుశీలారాణికి కలిసి ఇందులో 82.26% వాటాలున్నాయి. ధరణి పోర్టల్లో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అర్జీల పరిష్కారంపై సీసీఎల్ఏ వివరణాత్మక మార్గదర్శకాలు జారీ చేసింది. ధరణికి సంబంధించి తహసీల్దార్లు, ఆర్డీఓలు, జిల్లా స్థాయి అధికారులు, సీసీఎల్ఏ అధికారులకు అధికారాలు బదలాయింపు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించడానికి తహసీల్దార్ కార్యాలయాల వద్ద నేటి 9వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని ఆదేశించింది. ధరణిలోని అపరిష్కృత దరఖాస్తులకు మోక్షం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. జిల్లా కలెక్టర్ల అధికారాల విభజనతో పాటు మండల స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. నేటి నుంచి 9వ తేదీలోగా పెండింగ్ సమస్యలు పరిష్కరించేలా ప్రత్యేక డ్రైవ్ చేపట్టనుంది. ధరణి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సూచనలకు అనుగుణంగా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ 2 వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని స్థాయిల్లో విచారణలు, దస్త్రాల పరిశీలన చేపట్టాలని, వాటి వివరాలు కంప్యూటర్లలో నమోదు చేయాలని ఆదేశించారు. దరఖాస్తులు తిరస్కరిస్తే అందుకు కారణాన్ని భూ యజమానులకు తెలియజేయాలని స్పష్టం చేశారు. 4 రకాల మాడ్యూళ్లకు సంబంధించిన దరఖాస్తుల్ని తహసీల్దార్లు పరిష్కరిస్తారు. సేత్వార్, ఖాస్రా, పహాణి, ఇతర మూలపత్రాల్ని పరిశీలించి క్షేత్రస్థాయి విచారణలు జోడించి సమస్యలు పరిష్కరించనున్నారు. అసైన్డ్ భూములతో పాటు అన్ని రకాల వారసత్వ బదిలీ ప్రక్రియలు, జీపీఏ, ఎస్పీఏ, ఎగ్జిక్యూటెడ్ జీపీఏ దరఖాస్తులు సహా భూ సమస్యలకు సంబంధించిన వినతుల్ని తహసీల్దార్ స్థాయిలో పరిష్కరిస్తారు. 2-3 ఖాతాలు నమోదై ఉంటే కలపడం వంటివి చెయ్యాలని ప్రభుత్వం తెలిపింది. 6 రకాల మాడ్యూళ్లలో వచ్చిన దరఖాస్తుల్ని ఆర్డీఓ స్థాయిలో పరిష్కరించనున్నారు. దరఖాస్తుల్ని తప్పనిసరిగా తహసీల్దార్లకు పంపించి విచారణా నివేదిక తెప్పించుకోవాల్సి ఉంటుంది. పాస్ పుస్తకాలు లేకుండా వ్యవసాయేతర భూములుగా నమోదైనవి, భూసేకరణకు చెందిన సమస్యలు, ప్రవాసీయులకు చెందిన భూ సమస్యలు, సంస్థల పేరిట పాసు పుస్తకాలు, కోర్టు కేసులు, పాస్ పుస్తకాల్లో తప్పులు నమోదై ఉంటే ఆర్డీఓ స్థాయిలో పరిష్కరించనున్నారు. మూల విలువ 5 లక్షలలోపు ఉన్న భూములకు చెందిన గల్లంతైన సర్వే నంబర్లు, సబ్ డివిజన్ సర్వే నంబర్లు, విస్తీర్ణాల్లో హెచ్చుతగ్గులకు సంబంధించిన దరఖాస్తుల్ని పరిష్కరిస్తారని సర్కార్ పేర్కొంది. ఆర్డీఓల విచారణ తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లో భూముల సమస్యల్ని కలెక్టర్లు పరిష్కరించనున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది విచారణ నిర్వహించి ఆర్డీఓలకు నివేదిక ఇవ్వాలి. ఆర్డీఓలు తప్పనిసరిగా రెవెన్యూ మూల దస్త్రాల పరిశీలన చేపట్టాలని, ఒకవేళ తిరస్కరిస్తే దరఖాస్తులకు సరైన కారణాన్ని తెలియజేయాలని పేర్కొంది. 7 రకాల మాడ్యూళ్లకు కలెక్టర్లే తుది ఆమోదం తెలపాల్సి ఉంటుంది. తహసీల్దార్లు ఆర్డీఓ స్థాయిలో విచారణ చేసిన తర్వాతే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. యాజమాన్య హక్కుల బదిలీ, మ్యూటేషన్, అసైన్డ్ భూములతో పాటు వారసత్వ బదిలీకి సంబంధించి పాసు పుస్తకాలు లేనివి, నిషేధిత జాబితాలోని భూముల దరఖాస్తుల్ని కలెక్టర్ స్థాయిలో పరిష్కరిస్తారు. సెమీ అర్బన్ భూములు, కోర్టు కేసులు, పాసు పుస్తకాలు, ఇళ్లు లేదా ఇంటి స్థలాల్ని వ్యవసాయేతర భూములుగా మార్పిడి, పాసు పుస్తకాల్లో సవరణలు, పేరు, ధరణికి ముందు కొంత భూమిని చదరపు గజాల లెక్కన విక్రయించినవి, వ్యవసాయ భూమిగా వ్యవసాయేతర భూమి మార్పు, మిస్సింగ్ సర్వే నెంబర్లు, సబ్ డివిజన్ల నెంబర్ల దస్త్రాల్ని కలెక్టర్ల స్థాయిలో పరిష్కరించాల్సి ఉంటుందని పేర్కొంది. మూల విలువ 5 లక్షల నుంచి 50 లక్షల వరకు ఉన్న భూమికి సంబంధించి విస్తీర్ణంలో సవరణలు చేస్తారని వివరించింది. 33 మాడ్యూల్స్ కు చెందిన అన్ని రకాల పాసు పుస్తకాల సవరణల్ని సీసీఎల్ఏ చేపడతారు. ప్రభుత్వ భూములకు సంబంధించిన ఖాతాల నుంచి పట్టా భూముల బదిలీ, భూస్వభావం మార్పు, మూల విలువ 50 లక్షల కన్నా అధికంగా ఉండే భూముల విస్తీర్ణాలకు సంబంధించి సవరణలు, మిస్సింగ్ సర్వే, సబ్ డివిజన్ తదితర సవరణలు చేపడతారు. అన్ని రకాల దరఖాస్తుల్ని తహసీల్దార్లకు పంపించి విచారణ చేయిస్తారు. తహసీల్దారు ఆర్డీఓకి, అక్కడి నుంచి అదనపు కలెక్టర్కు పంపుతారు. అక్కడ పరిశీలన పూర్తయ్యాక కలెక్టర్కు పంపుతారు. అక్కడి నుంచి సీసీఎల్ఏకు నివేదిక చేరుతుందని ప్రభుత్వం తెలిపింది. 2020 అక్టోబర్ నుంచి అమల్లోకొచ్చిన కలెక్టర్ల అధికారాలు విభజించి వాటిలో కొన్నింటిని తహసీల్దార్లు, ఆర్డీఓలు, అదనపు కలెక్టర్లకు ప్రభుత్వం కట్టబెట్టింది. సమస్యలకు పరిష్కారం చూపేందుకు నిర్దిష్ట సమయాన్ని నిర్దేశించింది. ప్రభుత్వ భూముల్ని సంరక్షిస్తూనే భూ సమస్యల్ని పరిష్కరించాలని స్పష్టం చేసింది. భారాస బృందం నేడు మేడిగడ్డ, అన్నారం ఆనకట్టలను సందర్శించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా గులాబీ పార్టీ ఈ పర్యటన చేపట్టింది. మేడిగడ్డలో కొన్ని పియర్స్ మాత్రమే కుంగితే ప్రభుత్వం మాత్రం మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైందిగా చూపే ప్రయత్నం చేస్తుందని ఆరోపిస్తోంది. దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతులు చేయాల్సి ఉన్నా ఆనకట్ట మొత్తం కొట్టుకుపోవాలన్న కుట్రపూరిత వైఖరితో వ్యవహరిస్తోందని భారాస మండిపడింది. భారాస అధినేత కేసీఆర్ మినహా పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పర్యటనలో పాల్గొననున్నారు. కొందరు విశ్రాంత ఇంజనీర్లు, నిపుణులు వారితో పాటు పర్యటించే అవకాశం ఉంది. 2 ఆనకట్టల వద్ద పర్యటన తర్వాత అన్నారం వద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. గతంలో నీటిపారుదల శాఖ మంత్రులుగా పనిచేసిన కడియం శ్రీహరి, హరీష్ రావు అక్కడే మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ కంటే బడులు, పోస్టులు తక్కువే ఉన్నా తెలంగాణలో మెగా డిఎస్సికి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సరిపోయేంత సమయంతో పాటు అప్రెంటిస్షిప్ విధానమూ లేదు. ఏపీలో మాత్రం గతంలో 23,000 ఉపాధ్యాయ ఖాళీలున్నాయన్న జగన్ ఎన్నికల ముందు కేవలం 6,100 పోస్టులతో దగా డిఎస్సి ఇచ్చారు. సన్నద్ధమయ్యేందుకు సమయమూ ఇవ్వకుండా 2 ఏళ్ల పాటు వెట్టి చాకిరీ చేసే అప్రెంటిస్షిప్ విధానంతో నిరుద్యోగులను నిలువునా ముంచారు. తెలంగాణలో 11,062 పోస్టులతో మెగా డిఎస్సి విడుదలైంది. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు 29,571 ఉండగా వీటిలో చదివే విద్యార్థులు 28 లక్షల మంది. 2017లో 8,792 పోస్టులు భర్తీ చేశారు. ఇవి కాకుండా గురుకులాల్లో 9 ఏళ్లలో 3 విడతల్లో 27,000 బోధనా పోస్టుల నియామకాలు చేశారు. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు 44,426 ఉండగా వీటిలో చదివే విద్యార్థులు 38.25 లక్షల మంది. తెలుగుదేశం హయాంలో 18,000కు పైగా పోస్టులతో 2 డిఎస్సీలు వేశారు. జగన్ సర్కార్ 5 ఏళ్లకు కలిపి 6,100 పోస్టులనే ప్రకటించింది. తెలంగాణ కంటే ఏపీలో బడులు, విద్యార్థులు ఎక్కువే అయినా పోస్టుల సంఖ్య పెరగలేదు. ప్రపంచ బ్యాంకు రుణం కోసం వైకాపా ప్రభుత్వం ఆడుతున్న జగన్ నాటకంలో పోస్టులు ఆవిరైపోతున్నాయి. తెలంగాణలో ఉపాధ్యాయ ఖాళీలను వెతికి మరీ భర్తీ చేస్తుంటే ఏపీలో మాత్రం జగన్ సర్కారు ఉన్న ఖాళీలను దాచేసి నిరుద్యోగులను మోసం చేస్తోంది. ఏపీ ప్రభుత్వం 4.5 ఏళ్లలో ఏటా డిఎస్సీని నిర్వహించిందా అంటే అదీ లేదు. జగన్ ప్రభుత్వం పెంచిన 2 ఏళ్ల పదవీ విరమణ వయసు గడువు జనవరితో ముగిసింది. రాబోయే నెలల్లో పదవీ విరమణలు విరివిరిగా ఉంటాయి. కానీ ప్రభుత్వం 6,100 పోస్టులకు డిఎస్సీ ఇచ్చి ఇక ఖాళీలు లేవంటోంది. తెలంగాణలో ప్రతి పంచాయతీలో కనీసం ఒక పాఠశాల ఉండాలనే నిబంధనను అక్కడి ప్రభుత్వం పెట్టింది. బడులు లేకపోతే కొత్త వాటిని ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. పేద పిల్లలకు బడులను ఇంటికి సమీపంలో ఉంచేలా చూస్తోంది. ఏపీలో వైకాపా ప్రభుత్వం బడుల నిర్వహణలోనూ రివర్స్ విధానం పాటిస్తోంది. ప్రాథమిక పాఠశాల నుంచి 3, 4, 5 తరగతులను కిలోమీటర్ల దూరంలోని ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలకు తరలించింది. ప్రాథమిక బడుల్లో విద్యార్థులు తగ్గిపోయి వాటికవే మూతపడుతున్నాయి. ఇలా ఏపీ వ్యాప్తంగా 587 ప్రభుత్వ బడులు మూతపట్టాయి. విలీనం కారణంగా 118 బడులకు తాళాలు వేశారు. ఏపీలో ఏకోపాధ్యాయ బడుల సంఖ్య 9602కు పెరిగింది. మూతపడుతున్న వాటిలో ఎక్కువగా ఎస్సీ కాలనీలు, ఎస్టీల ఆవాసాల్లో ఉన్నవే. ఇదే పరిస్థితి కొనసాగితే ఎస్సీలు, గిరిజనులకు ప్రాథమిక విద్య దూరమవుతుంది. ఉపాధ్యాయ ఖాళీలపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక్కోసారి ఒక్కో ప్రకటన చేస్తూ బుకాయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 771 పోస్టులే ఖాళీగా ఉన్నాయని, పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచడం వల్ల ఖాళీలు రాలేదని గతేడాది మార్చి 20న శాసనమండలిలో ప్రకటించారు. తరువాత గతేడాది సెప్టెంబర్ 22న 83,366 పోస్టులు అవసరమని, వాటి భర్తీకి చర్యలు తీసుకుంటామని ప్రశ్నోత్తరాల్లో సమాధానమిచ్చారు. ఈ సమయంలోనే లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో 188,162 పోస్టులు ఉంటే పనిచేస్తున్న వారు 1,69,642 ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల డిఎస్సి ప్రకటన సమయంలో 6,100 పోస్టులు ప్రకటించి ఏప్రిల్ వరకు వచ్చే ఖాళీలన్నీ కలిపితేనే ఈ పోస్టులు వచ్చాయన్నారు. మంత్రి బొత్స చేసిన ప్రకటనల్లో ఒకదాంతో మరోటి సంబంధమే లేదు. ఎన్నికలకు నెల ముందు డిఎస్సి వేసి తగిన సమయం ఇవ్వకుండా నిరుద్యోగులను చిత్రహింసలు పెడుతున్నారు. కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులను సందర్శించడం తప్ప తెలంగాణకు చేసిందేమీ లేదని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా భారాసా నేతలు విమర్శించారు. భారాసా హయాంలో తెలంగాణలో ప్రాజెక్టులు పరుగులు పెట్టాయని, తమ కంటే ఎక్కువ నిధులు ఖర్చు పెట్టి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని సూచించారు. గతంలో పాలమూరు వాళ్లు ఇతర ప్రాంతాలకు వలసపోయేవారని, ఇప్పుడు పాలమూరుకే వేరే రాష్ట్రాల నుంచి వలస వస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకునేందుకు పాలమూరునే చూపేవారని వ్యాఖ్యానించారు. జిల్లాకు చెందిన సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని, కావాలంటే సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణలో అత్యంత కరువు ఏంటంటే పాలమూరు. ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ బ్యాంకు నుంచి ఎవడైనా అప్పు ఇవ్వడానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఇట్లుంది అని చూపించడానికి ఎవరైతే దిక్కు అంటే మా పాలమూరే దిక్కు. అత్యంత చదువులో వెనుకబడినటువంటి కూడా ఈ దేశంలో మా మహబూబ్నగర్ పాలమూరే, నిరక్షరాస్యతల పాలమూరే. భీమా కానీ, ఎట్టెంపాడు కానీ, కల్లకుర్తి కానీ ఈ ప్రాజెక్టులన్నీ ఎండగట్టింది ఈ ప్రభుత్వ హాయంలోనే కాదు. కపటనాటక వాడిని తప్ప పాలమూరు బాగు చేయాలని ప్రయత్నం చేయాలి. పని మీద పోటీ పడండి. మేము ఎన్ని నిధులు ఖర్చు పెట్టినామో అంతకన్నా ఎక్కువ నిధులు మీరు పాలమూరుకు నిధులు ఖర్చు పెట్టండి. వైకాపాకు ఇటీవల రాజీనామా చేసిన రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశంలో చేరనున్నారని మాజీ మంత్రి నారాయణ వెల్లడించారు. మార్చి 2న నెల్లూరులో చంద్రబాబు సమక్షంలో వేమిరెడ్డితో పాటు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఇతర నాయకులు పసుపు జెండా కప్పుకోనున్నట్లు తెలిపారు. మీ అందరికీ తెలుసు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి రిజైన్ చేసిన విషయం. ఆయన డబ్బుల కోసంగా రాజకీయాలకు రాలేదు, గౌరవంగా ఉండాలని వచ్చారు. కానీ ఈ రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవం ఇవ్వనందువల్ల ఆ పార్టీ నుంచి ఇవి బయటకు వచ్చారు. ఎందుకంటే ఇక్కడ జరిగేది అరాచక పాలన. ఆ అరాచక పాలన నుంచి బయటకు రావడం జరిగింది. మేము తెలుగుదేశం నాయకులు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశంతో అందరం రిక్వెస్ట్ చేశాం. ఆయన తెలుగుదేశంలో చేరడానికి సుముఖత చూపించారు. అయితే ఆయనతోటే అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. కందుకూరు వైకాపా ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డితో రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భేటీ అయ్యారు. మహీధర్ రెడ్డి స్వగ్రామం మాచవరంలో గంటసేపు మంతనాలు జరిపారు. వేమిరెడ్డితో పాటు రూప్ కుమార్ యాదవ్ కూడా చర్చల్లో పాల్గొన్నారు. మార్చి 2న నెల్లూరులో చంద్రబాబు పర్యటన ఉన్న నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. వైకాపాలో సీటు రాకపోవడంతో మహీధర్ రెడ్డి కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్కు 3 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కృష్ణానది యాజమాన్య బోర్డు అనుమతి ఇచ్చింది. సాగర్ కుడికాల్వ హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఇవాళ నీరు విడుదల చేయాలని బోర్డు తెలిపింది. నిర్దిష్ట ప్రోటోకాల్స్కు అనుగుణంగా కేఆర్ఎంబీ అధికారుల సమక్షంలో నీటిని విడుదల చేయాలని స్పష్టం చేసింది. నీటి విడుదల పరిమాణాన్ని లెక్కించేందుకు ఇప్పటికే ఉన్న గేజ్ను ఉపయోగించాలని, ప్రతి గంటకు రీడింగ్స్ను 2 రాష్ట్రాల అధికారులు నమోదు చేయాలని పేర్కొంది. ఈ మేరకు కేఆర్ఎంబీ నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మరోసారి తన వ్యూహ చతురతతో రాజకీయ పరిశీలకులను ఆలోచనల్లో పడేలా చేశారు. మహారాష్ట్రలో తమకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న భాజపా, శివసేన, సిందే వర్గం, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం అగ్రనేతలను ఆయన విందుకు ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్ అజిత్ పవార్లను శనివారం బారామతిలోని తన స్వగృహం గోవిందబాగ్లో విందుకు రావాల్సిందిగా శరద్ పవార్ ఆహ్వానించడం ఆసక్తికరంగా మారింది. ఆ రోజున శరద్ పవార్ అధ్యక్షుడిగా ఉన్న బారామతిలోని విద్యా ప్రతిష్టాన్ కళాశాలలో నమో మహా రోజ్గర్ మేళా పేరిట జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి సీఎం సిందే, ఉప ముఖ్యమంత్రులు అజిత్ పవార్, ఫడ్నవీస్ హాజరు కానున్నారు. జాబ్ మేళా అనంతరం తమ ఆతిథ్యాన్ని స్వీకరించాల్సిందిగా మహారాష్ట్ర సీఎం, ఉప ముఖ్యమంత్రులను శరద్ పవార్ కోరారు. ఒకే సంస్థలో పనిచేసే ఉద్యోగుల తరపున యాజమాన్యం గాని, న్యాయ నిపుణులు గాని ఉమ్మడిగా H1B వీసాల రిజిస్ట్రేషన్లను చేయవచ్చని, పిటిషన్లను వేయవచ్చని అమెరికా వలస సేవల విభాగం ప్రకటించింది. ఇందులో భాగంగా మై USIS సంస్థాగత ఖాతాల పేరుతో బుధవారం నుంచి కొత్త సేవను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఇందులో కంపెనీలు ఖాతా తెరవవచ్చని తెలిపింది. I-907 ఫామ్ ద్వారా ముఖ్యమైన, అర్హమైన దరఖాస్తులు, పిటిషన్ల కోసం ప్రాధాన్య సేవలు కావాలని కంపెనీ విజ్ఞప్తి చేయవచ్చని, ఈ దరఖాస్తుదారులకు ఇమిగ్రేషన్ లబ్ధి కలిగించాలా వద్దా అనే నిర్ణయాన్ని DHS తీసుకుంటుందని USCIS తెలిపింది. 2025 ఏడాది H1B వీసాల తొలి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మార్చి 6 నుంచి 22 వరకు చేపట్టినట్లు USCIS వెల్లడించింది. నాన్ క్యాప్ H1B వీసాల I-129, I-907 ఫామ్లను నింపేందుకు అనుమతిస్తున్నామని తెలిపింది. ఏప్రిల్ 1 క్యాప్డ్ H1B వీసాల రిజిస్ట్రేషన్లో ఎంపికైన వారి పిటిషన్లను I-907 ఫామ్లను స్వీకరిస్తామని తెలిపింది. గాజాలో ఘోరం జరిగింది. గాజా సిటీలో మానవతా సాయం కోసం ఎదురుచూస్తున్న వారిపై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరపడంతో పాటు కాల్పులకు దిగడంతో 104 మంది మరణించారు, 760 మంది గాయపడ్డారు. తొలుత వైమానిక దాడి జరిపిన ఇజ్రాయెల్ సైన్యం ఆ తర్వాత ట్రక్కుల వద్ద ఆహార పదార్థాల కోసం ఎగుబడిన వారిపై కాల్పులు జరిపిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాడి ప్రాంతానికి వెళ్లేసరికి వందలాది మంది నేలపై చనిపోయి గాయపడి పడి ఉన్నారని కమల్ అద్వాన్ ఆసుపత్రి అంబులెన్స్ సేవల అధిపతి అఫానా తెలిపారు. మృతదేహాలను, గాయపడిన వారిని తరలించడానికి అంబులెన్స్లు సరిపోకపోవడంతో గాడిద, గుర్రపు బండ్లపై తరలించామని వెల్లడించారు. గాయపడిన వారు ఇంకా ఆసుపత్రికి వస్తున్నారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యాధికారులు తెలిపారు. మరోవైపు కాల్పులను ఇజ్రాయెల్ ధృవీకరించింది. అయితే సైనికులపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో కాల్పులు జరపాల్సి వచ్చిందని సమర్థించుకుంది. ట్రక్కుల వద్ద ఆహారం కోసం జరిగిన తొక్కిసలాటతో పాటు జనంపై నుంచి ట్రక్కులు వెళ్లడంతో డజన్ల మంది మరణించారని పేర్కొంది. ఆహారం లేక తాము పశువుల దాణా తింటున్నామని, ఆహార ట్రక్కులు వచ్చాయని తెలియడంతో అంతా ఒక్కసారిగా అక్కడికి వెళ్లామని, ఈ సమయంలోనే ఇజ్రాయెల్ సైనికులు కాల్పులు జరిపారని ఈ ఘటనలో గాయపడిన కమెల్ అబూ నహెల్ తెలిపారు.